విద్యార్థిని విద్యార్థులు ఈవెంట్స్ నిర్వహించారు. ఈవెంట్ కన్వీనర్ జితేంద్ర మాట్లాడుతూ ముఖ్యంగా ఈ ఈవెంట్స్ విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీయడానికి చాలా ఉపయోగపడతాయని ఆయా విభాగ అధిపతులు తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రాజెక్టులపై పెద్ద పెద్ద నిర్మాణాలపై ఒక అవగాహన విద్యార్థులలో కల్పించడానికి రెండు రోజులుగా ఈ ఈవెంట్స్ పెడుతున్నాము అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రాజెక్టులపై పెద్ద పెద్ద నిర్మాణాలపై ఒక అవగాహన విద్యార్థులలో కల్పించడానికి రెండు రోజుల ఈ ఈవెంట్స్ పెడుతున్నాము అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన దానిపై వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా అంటే ఈ ప్రాజెక్టు వల్ల క్రింది ప్రాంతంలోని నీరు ఎగువ ప్రాంతాలకు ఏ విధంగా పడుతుంది అనే వాటిపై సంక్షిప్తంగా వివరించారు. ఈ ప్రాజెక్టులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన వాటిని సలహాలు తీసుకుంటాము అన్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో వారి ప్రతిభకు అనుగుణంగా ఒక రోబోను చేసి దానితో మనము ఏ విధంగా చేస్తే ఆ రోబో ఆ విధంగా చేసేలా ఒక ప్రదర్శన నిర్వహించారు. ఈ విభాగాలకు స్పాన్సర్స్ గా వ్యవహరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మొత్తం ప్రతి విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తాము అన్నారు. అందరూ ఈ ప్రోగ్రామ్ను ఎక్సలెన్స్ టూ డేస్ జరుపుకుంటాము. సో ఈ ప్రోగ్రాము ఈసారి మాకు స్పాన్సర్సు ఎస్పీడిసిఎల్ ఎన్పీడిసిఎల్ స్పాన్సర్ చేశారు. సో ఈ ప్రోగ్రాంలో మా స్టూడెంట్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రాంకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి పిల్లలు వాళ్ళు రోజు వాళ్ళు చదివే పాఠాలు కాకుండా వాళ్ళు చదివిన చదువుల్ని మన ప్రాక్టికల్ నాలెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయడం. సో ఈ ప్రోగ్రామ్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి విద్యార్థులు వచ్చారు. సో లైవ్ ప్రాజెక్టు, తర్వాత డ్రోను, తర్వాత హ్యూమైడ్ రోబోట్, సో అండ్ విత్ ఐఐటీతో కొలాబరేషన్తో మేము పీసీబీ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్షాప్ కండక్ట్ చేసాము. సో ఇది ఈ ఎక్సలెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మెయిన్ ఏంటంటే పిల్లలు యొక్క హిడెన్ టాలెంట్స్ని వెలికి తీయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఎక్సలెన్స్ ముఖ్య ఉద్దేశం. మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళము. ప్రతి ఇయర్ ఈవెంట్ చేస్తూ ఉంటాము. ఈ ఈవెంట్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు అందరూ త్రూఅవుట్ ఇండియా వస్తూ ఉంటారు. సో ఈసారి కొత్త ప్రతిసారికి ఇయర్కి తేడా ఏంటంటే మేము చాలా షోస్ పెట్టిస్తున్నాం. ఈసారి షోస్ ఎలా ఉంటాయంటే డ్రోన్ షో, డ్రోన్ అంటే చిన్న హ్యాండ్ గెస్టర్ కంట్రోల్ ఉంటుంది, గాల్లో ఎగురుతూ ఉంటుంది, అలాంటి షోస్ పెట్టిస్తూ ఉంటాము. ఇంకా రోబోట్ ఉంటుంది, రోబోట్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, టిప్స్ కొడుతూ ఉంటుంది, పక్కన మనుషులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే ఈ రోబోట్ సజెస్ట్ చేస్తుంటాయి. అలాంటి షోస్, విఆర్ ఎక్స్పీరియన్స్, పక్కన డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం అలాంటి షోస్ పెట్టిస్తున్నాము. సో ఈసారి ఇంకా మనం ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఐఐటి మద్రాస్ వాళ్ళతోటి, ఐఐటి మద్రాస్ అనేది చిన్న ఇన్స్టిట్యూట్ కాదు, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్. సో అట్లాంటి ఇన్స్టిట్యూట్ తోటి మనం కొలాబరేట్ అవుతాం అంటే చాలా గ్రేట్ అది అసలు యాక్చువల్లీ. సో ఇలాంటి షోస్ వల్ల, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వల్ల స్టూడెంట్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. ఇన్నోవేటివ్ థాట్ బయటకు వస్తుంటాయి, వాళ్ళ క్రియేటివిటీ బయటకు వస్తుంటుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ని బయట తీయడం, వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం, ఇలాంటివి చేయడం అనేది మా మెయిన్. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaguda.